నమస్తే, నేను రాజేష్ మండలిని. చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్న ఎంట్రా ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిల గురించి మాట్లాడేవాడు అయిపోతున్నాడు. గాజులు తీసి మాట్లాడుంటారా? గాజులు తీసి రాజకీయాల గురించి మాట్లాడుకుందాం అంటే రాజకీయాల గురించి మాట్లాడుకుందాం కాదు, కూడదు, మేము పిల్లల గురించే మాట్లాడతాం, మాకు రాజకీయాలు రావు అంటే మాకు వచ్చు. వ్యక్తిగత జీవితం వేరు, ప్రజా జీవితం వేరు. నెల్సన్ మండేలా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, నల్ల జాతీయులకు దేవుడు అయ్యాడు. చెగువేర రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అర్జెంటీనా ప్రజలకి ఆరాధ్య దైవం అయ్యాడు. అదేవిధంగా మీ నాయకురాలు చెల్లెలు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది అర్ధాంతరంగా. వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికల్లో నెగ్గడానికి కీలక పాత్ర వహించిన ఒక వ్యక్తి కిలారి వెంకట రోసయ్య గారు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పొన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ మనుగడ, ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి, ఆంధ్రప్రదేశ్కి దేవుడు ఆరాధ్య దైవం అయ్యాడు. వ్యక్తిగత జీవితం వేరు, ప్రజా జీవితం వేరు. అది ప్రతి వాడు దృష్టిలో పెట్టుకొని గాజులు తీసి మాట్లాడాడు. ఏ ఎవడైనా సరే, ఏ రాజకీయ ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా, ఎవడైనా సరే, అది కూడదు. మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడమంటారా? మీ అమ్మటి రాంబాబు గారి గురించి మాట్లాడమంటారా? అమ్మటి రాంబాబు గారు సృజన అనే సంగతి మాకు తెలియదే? సృజన తిన్నవారా అనే సంగతి మాకు తెలియదే? అది బొచ్చ సత్యనారాయణ గారు లెక్కర్ ఫ్యాక్టరీ గురించి తెలియదా? పెర్ని నాని గారు సవాల్ విసురుతా ఉంటాడు, ఆయన మచిలీపట్నం 2009లో హార్బర్ చేస్తున్నాడు, తేకపోతే నేను ఒక రాజకీయ చరిత్రహీనుడిగా మిగిలిపోయి నేను పోటీలోంచి తప్పుకుంటా అన్నాడు. మరి ఈరోజు వచ్చి ఈయన కూడా మాట్లాడేవాడు అయ్యాడు. కొడాల నాని గారు బూతులు తిడతాడు, అసలు ఈయన ప్రజాప్రతినిధి అనుకుంటాడో లేకపోతే ఏమనుకుంటాడు, ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అంటాడు, సన్నబియ్యం పథకం ఎవడమ్మ మొగుడు పెట్టమన్నాడు, ఆ సినిమా బియ్యం బస్తాల మీద చూడండి ఎవడమ్మ మొగుడు ఫోటో ఉందో, మీరు ఇచ్చే భారత సినిమా నుంచి తెప్పించిన బ్యాగులు ఉన్నాయి కదా మీరు బియ్యం వేయడానికి, దమ్మే ఫోటో చూడండి ఎవడమ్మ మొగుడు ఏమన్నాడు, నీకే తెలిసింది. ఓ పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ని ప్రోత్సహించట్లేదండి, ఇంగ్లీష్ని ప్రోత్సహిస్తున్నాడు రా బాబు, ఇంగ్లీష్ వద్దని లేదు, ఇంగ్లీష్ని ప్రోత్సహించడం లేదు. ఇంగ్లీషు కావాలి, అట్ ద సేమ్ టైం తెలుగు. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెలుగు మీడియంకి వస్తాయి, మీరు ఆ తెలుగు మీడియంకి వచ్చే నిధులను తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంకి పెడితే పిఎంఓ మిమ్మల్ని అపోజ్ చేసేది, ఆ సంగతి మీకు తెలుసా? కళ్యాణ్ గారు కానీ జనసైనికులు కానీ ఎవరైనా సరే, మేము ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు. మేము చెప్పింది ఏంటంటే మేము పాలసీ గురించి చెప్తాం. ఆ పాఠశాలలో ఉన్న అధ్యాపకులకి ఇంగ్లీష్ బోధించవచ్చా? తెలుగు మీడియం అధ్యాపకులు, తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ని వాళ్ళు బోధించగలరా? ఇన్ని సంవత్సరాలు తెలుగులో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు ఇంగ్లీష్ని అలవరుచుకోగలరా వాళ్ళు? మేము దాని గురించి మాట్లాడుతామంటే పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ని అడ్డుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ని వద్దంటున్నాడు అని చెప్పి మీరు పిచ్చ కోతలో మీరు మేము ఇంగ్లీష్ని వద్దన్నట్లేదు, ప్రోత్సహిస్తున్నాం. ఒక విధానంగా వెళ్ళండి, ఇంగ్లీష్ కావాలి, అదేవిధంగా తెలుగు కావాలి. ఎవడో మొన్న మంత్రి ఎంపీ ఎవరో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆడితే భాషలో మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆడితే భాషలో కూడా నీకెందుకురే? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆడితే రష్యాలో మాట్లాడతాడు, అందుకని ఆంధ్రప్రదేశ్లో రష్యన్ లాంగ్వేజ్ తీసుకొచ్చి పెడతావా? నువ్వు నీ పెచ్చ మాటలు కొంచెం బుర్రవాడరా బాబు, ఉమాకాల్లోది గాజులు తీసి మాట్లాడండి, అదే చెప్తున్నా, గాజులు తీసి మాట్లాడండి. ప్రతి ఒక్కడు రష్యన్లో మాట్లాడతారు, రష్యన్ లాంగ్వేజ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతారా? ఏ మొన్న మీరు ప్రచారం ఇంగ్లీష్లో చేశారా? పిచ్చి కుక్కలారా, తెలుగు బతకాలరా బాబు, తెలుగు కావాలి. తెలుగు రాష్ట్రాలు అంటారు, రా బాబు, తెలుగు తీసేస్తే ఇంగ్లీష్ రాష్ట్రాలు అనాలా? ప్రతివాడు ప్యాకేజీ తీసుకున్నాడు, దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్యాకేజ్ విలువ తెలుసా మీకు? ఆయన తీసుకున్న ప్యాకేజ్ విలువ ఎంత అంటే, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ పెట్టుకుంటే అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశారు. అదే ఈ 2 గంటల్లోనే ప్రధానమంత్రి దగ్గర నుంచి అపాయింట్మెంట్ యాక్సెప్ట్ అయ్యింది. అది ఆయన తీసుకున్న ఆయనకున్న విలువ అటువంటిది. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఆయన వస్తుంటే లెగిసి నుంచుంటారు, అది ఆయన సంపాదించుకున్న గౌరవం.
అది ఆయన తీసుకున్న ప్యాకేజ్. అంతకుమించి ఆయన ఏం ప్యాకేజీ తీసుకోలేదు. అదేవిధంగా మీ విజయసాయి రెడ్డి గారు, నేను అనుకుంటా ఉన్నా విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియాలోనే నవ్వులు పాలవుతాడు, ఇంకెక్కడ నవ్వులు పాడవడం అని చెప్పేసి నిన్నే చూశాను. రాజ్యసభలో కూడా నవ్వులు పాలయ్యాడు, ఇంకే విధంగా ఎలా మాట్లాడాలో కూడా తెలియలేదు. స్పీకర్ ప్యానెల్తో సహా అక్కడ ఉన్న సభ్యులంతా కూడా నవ్వులు పాలయ్యాడు. మీ విజయసాయి రెడ్డి గారు రెండు చోట్ల ఓడిపోయినాడు, నువ్వు మాట్లాడతావా అని అంటున్నారు. అవునరా, రెండు చోట్ల ఓడిపోయాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. మరి ఆ రెండు చోట్ల ఓడిపోయినాడే, ఆ రెండు చోట్ల ఓడిపోయినాడు పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫుడ్ గురించి పోరాడిన వ్యక్తి ఆయన. మరి ఆ రెండు చోట్ల ఓడిపోయినాడే ఆంధ్ర అమరావతి భూములు లాక్కోకుండా చూసింది ఆ రెండు చోట్ల ఉన్నాడు. మరి ఆ రెండు చోట్ల ఓడిపోయినాడే ఉద్ధానాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని సమస్యను పరిష్కరించాడు. ఆ రెండు చోట్ల ఓడిపోయినాడే కుంభస్థలం మీద కొడితే టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనపడకుండా పోయింది. మరి ఆ రెండు చోట్ల ఓడిపోయినాడు మొన్న ఇసుక గురించి మాట్లాడితే వైజాగ్లో మీకు కోసాలు కదిలిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసాలు కదిలిపోయింది. ఆ రెండు చోట్ల ఓడిపోయినాను పిలిస్తేనే 2 లక్షలకు పైగా జనం వచ్చారు. అది ఆ రెండు చోట్ల ఓడిపోయినాడే తాలూకా బలం, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. అలాంటి రెండు చోట్ల ఓడిపోయి మాట్లాడకూడదు అంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన దేని గురించి అయినా మాట్లాడవచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.